Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. ఈ రోజు మీకు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చపాతి వెజ్ రోల్స్ ని ఇంట్లోనే సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ, హాఫ్ కప్ ఉడకపెట్టిన స్వీట్ కార్న్, ఒక కప్ పన్నీర్ ముక్కలు, హాఫ్ కప్ ఉడకపెట్టిన పచ్చి బఠానీ, 2 టేబుల్ స్పూన్స్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ చీజ్. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అందులోనే సన్నగా తరిగిన ఆనియన్, 1 కప్ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో 1 హాఫ్ కప్ స్వీట్ కార్న్, 1 హాఫ్ కప్ పచ్చి బఠానీని యాడ్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని మనం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ చీజ్ని యాడ్ చేస్తున్నాను. ఈ చీజ్ అంతా మొత్తం అందులో మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుందాం. చీజ్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయలేదు పిల్లల కోసం. మీకు కావాలంటే ఇందులో గ్రీన్ మిర్చి కానీ, మిరియాల పొడి కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 2 to 3 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనిద్దాం. అంతే మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకొక బౌల్లో 2 to 3 కప్స్ మనం గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని మొత్తం సాల్ట్ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కొంతమంది ముందే చేతితో కలిపేస్తారు ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా కలుపుతాను. ముందు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గరిటెతో మనం వాటర్ మిక్స్ అయ్యేలాగా స్లోగా మిక్స్ చేసుకుందాం. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ స్లోగా మనం గరిటెతో దాన్ని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మీరు పిండి కలుపుకున్నట్టయితే 2-3 నిమిషాల్లోనే పిండి మనం ఈజీగా కలుపుకోవచ్చు. ఇలా స్లోగా గరిటెతో మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం చేతితో దీన్ని మెత్తగా ఇలా కలుపుకున్నట్టయితే మనకి ఈజీగా పిండి అనేది మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మీరు పిండిని అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్టయితే మీకు చేతికి ఎటువంటిది పిండి అన్నది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు పిండిని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండి మీరు తీసినట్టయితే చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా నానిపోయిందో, చక్కగా సాఫ్ట్గా నానిపోయింది మనకి పిండి. ఇప్పుడు దీంతో మనం చపాతీలు చేసుకుందాం. ఇలా నేను 2 చపాతీస్ని చేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ పై మనం కాల్చుకుందాం. ఇలా ప్యాన్లో 2 వైపులా చక్కగా చపాతీని కాల్చేసుకోవాలి. మన స్టఫింగ్ అనేది కూడా రెడీ అయింది. ఇప్పుడు రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వేరొక ప్లేట్ తీసుకొని ముందుగా కాల్చుకున్న చపాతీని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ స్టఫింగ్ని పెట్టుకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు రోల్ చేసినట్టయితే ఇలా 4 సైడ్స్ పిల్లలు చక్కగా ఈజీగా పట్టుకొని తినేయచ్చు. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది తినేటప్పుడు. చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రోల్ అనేది. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మిగిలినవి కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిగిలిన రోల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే చపాతీ వెజ్ రోల్స్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.